नमस्ते वेलकम टू मा तेलंगाणा। संगारेड्डी जिल्ला कुलबगूर्लो दीनदयाल जातीय पंचायती 2021-22 अवार्डुल प्रदानोत्सवं दीनदयाल जातीय पंचायती अवार्डुल प्रधान कार्यक्रमंलो पाल्गोन्न मंत्री हरीश राव, जेडपी चेयरमैन मंजू श्री जयपाल रेड्डी, टीएसहेचडीसी चेयरमैन चिंता प्रभाकर्, एमएलएलु क्रांति किरण, चल्ला धर्मारेड्डी, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయి. నిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారు. 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట. బీదర్లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారట. కర్ణాటక మహారాష్ట్రల్లో ఇదే పరిస్థితి. మన దగ్గర ఇంటింటికి ప్రతిరోజు నీరు వస్తుంది. ఇది తెలంగాణ మోడల్. వడగళ్ళ వానతో నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళు 10,000 సరిపోవంటున్నారు. బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఢిల్లీ నుంచి 10,000 తెచ్చి మీరో 10,000 ఇవ్వండి, ఇద్దరం కలిసి 20,000 ఇద్దామన్నారు. నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ, పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ, గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ, మోటార్లకు మీటర్లు పెట్టింది బీజేపీ. ప్రధానమంత్రి ఫసల్ బీమా ఎందుకు చేయలేదని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండని సూచించారు మంత్రి హరీష్ రావు. ప్రధానమంత్రి సంసద్ యోజనలో 10కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లో నగదు వేస్తాం. పనిచేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించాం. గతంలో సర్పంచులకు కాలిపోయిన మోటార్లకు రిపేరు చేయించుడే పని, బావులను తవ్వుడే పని. ఆనాడంతా ఎర్ర దీపాలు, గుడ్డి దీపాలు, కరెంటు సరిగ్గా లేకుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా 24 గంటల కరెంట్ వస్తోంది. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు మంత్రి హరీష్ రావు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన రైతు బిడ్డ, స్వయంగా ఆయన ఒక రైతు గనుక, రైతు కష్టాలు తెలిసిన వాడు గనుక, రైతుల కోసం మొన్న ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. మన జైరాబాద్ ప్రాంతంలో, మన అందోల్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల వడగళ్ళ వాన పడ్డది, పంట నష్టం జరిగింది. అటువంటి వాళ్ళకు ఇలా ముఖ్యమంత్రి గారు, చరిత్రలో ఎక్కడ లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 రూపాయలు సాయం చేస్తారని ప్రకటించింది ఇలా కేసీఆర్. కానీ బీజేపీ నాయకులు అంటాడు ఒక ఆయన, ఏ 10,000 చాలా ఎక్కువ ఇవ్వాలి, మరి నువ్వు ఢిల్లీలో గవర్నమెంట్లో తేపో ఇంకో 10,000, అవి 10 ఇవి 10 కలిపి 20,000 ఇస్తాం. ఈ మొహాలకి కన్నా బీజేపీ పాలించే రాష్ట్రంలో 10,000 కాదు 5,000 ఇచ్చిందా మీరు? కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో 5,000 ఇచ్చిందా మీరు? అంటే 4 నేరం లేదు ఇంకా నోటు వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మీరు ఇవ్వరు, ఇచ్చిన దాన్ని కూడా కనీసం ప్రశంసించే మనసు లేదు. నిజంగా మీకు అంత ప్రేమ ఉంది రైతుల మీద, ఢిల్లీకి వెళ్ళి 10,000 తెలిపండి, ఈ 10కి ఆ 10 కలిపి 20,000 తప్పకుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలబడ్డ తెలంగాణ, మన కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాగా మా ఊర్లు కావాలి, తెలంగాణ లాంటి పథకాలు కావాలని దేశం మొత్తం కూడా నినదిస్తా ఉంది ఈరోజు. ఇవాళ ఎందుకంటే నిన్నెవరో సోలాపూర్కి కొంతమంది కౌన్సిలర్లు వచ్చారు, మాట్లాడుతుంటే పానీ కిట్నే దిమ్మే అంతా తుమారా పాస్ అడిగారు. చాసే పాన్ దిమ్మే ఎక్కిన తల్లాత అన్నారు. 4 నుంచి 5 రోజులకు ఒక్కసారి తల్లా వస్తుందట షోలాపూర్లో. నాగ్పూర్లో దినం తప్పించి దినం 2 రోజులకు ఒకసారి వస్తుందట. పూణే నగరంలో దినం తప్పించి దినం వస్తుందట. బీదర్ పక్క పొట్ట పల్లెలలో అయితే బోరింగులు కొట్టి కొట్టి పొలాల కాడికి వెళ్ళి నీళ్లు మోసుకుపోతున్న పరిస్థితి ఇవాళ బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. అటు కర్ణాటక పోయినా ఇటు మహారాష్ట్ర పోయినా తాగడానికి అక్క చెల్లెలు పొలాల దగ్గర నుంచి నీళ్లు మోసే పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉందా? కొత్త రాష్ట్రమైనా ఇవాళ త్రాగునీటి సమస్య పరిష్కారం చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి శుద్ధమైన పరిశుద్ధమైన నీరును ప్రతిరోజు అందిస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. షోలాపూర్ లాంటి నగరంలోనే 5 రోజులకోసారి నల్లా వస్తుంది. మన కంకిల్లో, కలిహేర్లనో, మనూర్లనో, మన రేగోడ్లనో, మనం ఎక్కడో సరాసుపేటలో ఒక ప్రాంతానికి పోయినా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డబుల్ బెడ్రూమ్లు పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ఆలేరు తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ఇల్లు లేని నిరుపేద మహిళలు ధర్నా నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో మల్లారెడ్డి కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వర్యులు నాగారం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మున్సిపల్ పరిధిలోని బీటీ రోడ్ వార్డ్ 20 లో హిందూ శ్మశాన వాటిక, వార్డ్ 6 లోని శిల్పా నగర్ పార్కులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ వాణి, వైస్ చైర్మన్ మల్లేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీధర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. फोटो हीटना फोन सर इंटी सर 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 देश राष्ट्रीय दलित बंद అన్ని రాష్ట్రాలల్లో రైతు బంధు తీసుకురమ్మని 15,000 రూపాయలు ఏమని కాదలా వాళ్ళ లెక్క మంచిగా ఇంటింటికి తాగునీరు ఏమని దేశంలో మొత్తం मन नागार मुनपाल 90 लक्षल तो मन पारक प्रारंभ ब्रह्मांड पारक अदेमादर शिष्य रोड मैं श्मशान वाटिक रूपये तो श्मशान वाटिक पारक भवन का इवन रूट चिल्लर तो कंप्लीट प्रारंभ नागार मुनपालिटी अनाक अदृष्ट मारी नागार मुनपालिटी मारी रोड मेन रोड 100 फीट रोड डिवैनर सेंट्रल लाइटिंग सिस्टम तो मतलब डबल शांशन टेडर उ अभी काक 8 कोटल स्टॉम वाटर पैप शांशन HMDA के अभी काक इपड़ू 2 कोटल तो इंका 15 कोटल वेरे रोड ड्रैने अवी शांशन टेडर उ अन्नी रखा प्रभुत्म केटीआर गार मुनपाल शाख मंत्री वर्गी प्रती मुनपालिटी रोड ड्रैने पारक ग्रेवयार्ड डंपिंग यार्ड नर्सरी एक् चूस खाला मंच पचट वातावरण तस्कोच्ची घनता मन सीएम केसीआर गार केटीआर मन चूस्म चरल दम्मगूम पैना इवन आ जवाहर नगर चरल के मौत नीलोचि दम्मगूम चर दम्मगूम के किंद दाका चर नीलू नीले नीले अन्नी कंपनी मुरी नीलू దాన్ని కూడా చెర్లల వడకుంట బైపాస్ కోసం ఈ స్టామ్ వాటర్ పైప్ లైన్లు అన్ని కూడా కొత్త చేసి ఉన్న కాలనీల డ్రైనేజీలు అన్ని కూడా అన్న కలుపుతూ ఇవన్నీ తీసుకొచ్చి ఏది ఏమైనా ఒక చెరుకు ఇలా సీఎం కేసీఆర్ గారు 9 సంవత్సరాలల్లో ఒక మరో ప్రపంచం హైదరాబాద్ అంటే ఒక మరో ప్రపంచం మరో సామ్రాజ్యం చేసింది. కేటీఆర్ గారు కూడా మొత్తం ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చింది. అదే బీజేపీ ప్రభుత్వం ఉంది 9 సంవత్సరాలైంది వాళ్ళు ఏం చేశారు అది దోకేబాజ్ ప్రభుత్వం తగుల్బాజ్ ప్రభుత్వం మోసం పూరితమైన ప్రభుత్వం అది బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు మేము అది చెప్తాం ఇది చెప్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఏం చేశారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు 19 రాష్ట్రాలలో సీఎంలు ఉన్నారు వాళ్ళ రాష్ట్రాలలో ఇట్లా హరితరం ఉందా ఇట్లా నర్సరీలు ఉన్నాయి ఇట్లా పార్కులు చేసిరా ఇట్లా గ్రేవేడ్ చేసిరా ఇట్లా రోడ్లు వేసిరా ఇక్కడ దళిత బంధిస్తున్నారా నిన్న మా సీఎం కేసీఆర్ గారు మహారాష్ట్ర పోతే బ్రహ్మరథం
వాళ్ళకొచ్చిందిగా రాబోయే రోజులన్న 2024 లా కిసాన్ ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండల కేంద్రంలో విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడుతున్న దొంగను చితకబాదారు రైతులు. గత కొన్ని రోజులుగా రైతుల బోర్ల దగ్గర చోరీకి గురవుతున్న విద్యుత్ వైర్లు దొంగ దొరకడంతో ఆగ్రహంతో దేహశుద్ధి తీవ్ర గాయాలతో మృతి చెందిన దొంగ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కట్టేసినప్పుడు పోలీస్ స్టాండ్ ఏదో పట్టిస్తే అయిపోతుంది, స్విచ్ ఇస్తే ఏదైనా ఒకటి ఇచ్చింది అయిపోతుంది. కట్టెలతో కరెంట్ షాట్ పెట్టి ఇట్లతో వీటితో కొడితే అది పద్దేనా, న్యాయమే అవుతుంది, అన్యాయమా? ఇట్లనే చంపేస్తారా? ఈ గుమ్మడాల గూడ ఇట్లా ఈ ఊర్లో అట్లనే ఉందా? ఈ శిక్షించడం ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉందా? లేకపోతే ఏదో మాకే ఉందా? చిన్న ఉన్నప్పుడు నాలోని కూడా ఇట్లా చంపేసిస్తారు. ఇప్పుడు నాకు కూడా చిన్న చిన్న పిల్లలు, మరి మా బతుకులు ఇప్పుడు ఎట్లా, మరి పిల్లల బతుకులు ఎట్లా? ఇప్పుడు ఆ పిల్లలు పిల్లలు ఇద్దరు పీటలు ఒక కొడుకు, వాళ్ళు ఎట్లా? మీరే న్యాయం చేయాలి ఇక. ఇప్పుడు అత్త లేదు, మామ చనిపోయిండు. చనిపోయినాడు పేరు ఏందమ్మా? మల్లేష. ఏమవుతాడు నీకు? మరిది అవుతాడు సార్. తనకు చంద్రయ్య ఇప్పుడు నైట్ దొంగతానికి వెళ్ళినట్టు చీపు పట్టి చేయడానికి పట్టించి కాల్చుకుంటే ఎవరు పట్టుకున్నారు, పట్టుకొని తీసుకొచ్చి వైసంగంలో పట్టేసారంట. పట్టేసి కొద్దిగా వరకు కొట్టారంట. ఇక్కడ దగ్గర తెలియదు, పొద్దున 6 గంటలకు మన చీపి ఆనంద్ నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పి గతంలో ఇంకొచ్చారు, చూసి ఇక్కడప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత తీరంటే మళ్ళీ ఒక 15 నిమిషాలకు వార్డ్ నెంబర్ సత్యగా ఫోన్ చేసి చంపేయడానికి ఏదైనా ఉంటే ఏదైనా సుగతం చేసి చట్టాన్ని పట్టించి శిక్షించాలి, కానీ ఇలా దారుణంగా కొట్టి చంపడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని చాలా చిన్నదేమో కరెక్ట్గా తీసుకున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎడ్లరేగడి తాండాలో కల్లుబాబా దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈవేళ జ్వాలాముఖి అమ్మవారి దేవాలయం ప్రారంభోత్సవంతో పాటు కల్లుబాబా, రామ్సింగ్ బాబా, మాన్సింగ్ బాబా విగ్రహాల ప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కరెంటు ఉండేది కాదు, వ్యవసాయానికి నీళ్లు ఉండేవి కావు. 24 గంటల కరెంటుతో పాటు ఇప్పుడు ఎకరానికి 1000 రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తోందని అన్నారు. అంతేకాదు అదృష్టం బాగాలేక రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న, రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. అనేక సంక్షేమ పథకాల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉంది. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు దేశానికే ఆదర్శమన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వాలని మనం కూడా కొట్లాడుతున్నాం, ఢిల్లీలో మన ఎంపీలు కొట్లాడుతున్నారు, ఇక్కడ కూడా ఎస్టీలకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నాం. ఇంటి అడుగు జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక మద్దతు త్వరలోనే అందిస్తామని అన్నారు. దస్ పర్సెంట్ ఏదైతే ఇన్లోగం కప్పి మిలాకే 12% దేంగే బొలికే బోలే, కానీ వాళ్ళు వండికేసింది. కానీ ఇప్పుడు బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. ముంగట వచ్చేది కేసీఆర్ సర్కార్ వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఆయన ఏమడినాం, తమిళనాడు పద్ధతిలో మేము కూడా చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. ఆయన మేము జేబులకు వెళ్ళమంటలేం, వాళ్ళు ఏం గుచ్చుకుంటామంటలేం. మేము తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా చేసుకుంటాం, మాకు కూడా పర్మిషన్ ఇచ్చేయండి, మా రాష్ట్రంలో మేము చేసుకుంటామంటే వాళ్ళు ఎటు తేల్చకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు.
తప్పకుండా మన ఎంపీ బిబి పాటిల్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో కొట్లాడమంటాం మీతో పాటు పోరాటానికి మేము కూడా ఢిల్లీకి వచ్చి మీతో పాటు పోరాటం చేయడానికి తయారు ఉన్నాం బీజేపీ మీద కొట్లాడాం వాళ్ళు చేస్తే మంచిది చేయకపోతే ఆరు నెలల తర్వాత వచ్చేది మన గవర్నమెంటే ఉంటుంది గ్యారంటీగా ఇచ్చిన మాట ప్రకారంగా దీన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మా నాయక్ సాహెబ్ హిమాచల్ పద్ధతి గురించి మాట్లాడినాడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా తప్పకుండా మా పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు సహాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఏది ఏమైనా ఇవాళ కొంత మార్పు అయితే వచ్చింది తెలంగాణ రాకముందు మన పరిస్థితులు వేరు ఇవాళ పరిస్థితులు వేరు ఇవాళ చాలా విషయాల్లో విద్యలో కానీ వైద్యంలో కానీ రైతు బంధు విషయంలో కానీ త్రాగునీరులో కానీ సాగునీరులో కానీ కరెంటులో కానీ ఇంకొకటి మీకు చేయాల్సింది ఉన్నది ఇప్పుడు ఈ శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం తర్వాత మీకు మీ ఇంటడుగు జాగలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తాం ఇది ఒకటి కరోనా వచ్చి రెండేళ్ళు కొద్దిగా ఇబ్బంది అయింది రెండేళ్ళు కరోనా దెబ్బకొట్టింది అయినా కరోనా తప్పకుండా ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత మీ తండాల్లో ఎమ్మెల్యే గారు వచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం మీరే కట్టుకోండి మీకే డబ్బులు ఇస్తాం అప్పు లేదు బ్యాంకుకు మళ్ళీ కట్టాల్సిన పైసలు లేదు నగదు మీ పైసలు మీకు ఇచ్చేస్తాం ఎవరి ఇంటడుగు జాగల వాళ్ళే ఇల్లు కట్టుకునే విధంగా అది కూడా ఒక పది పదిహేను రోజుల్లో ప్రారంభిస్తాం మరి మీరు కూడా దయచేసి ఇవాళ అమ్మవారు మనకు జ్వాలాముఖి అమ్మవారు సాక్షిగా మనం కూడా ఒక మాట అనుకోవాలి ఏంటిది ప్రతిదిన రేవు తలవాలి ఎవరైతే మనకి అన్నం పెట్టినరో ఎవరైతే మన జీవితాల్లో వెత్తును నింపినరో వాళ్ళకి మనం ఆశీర్వాదం ఇవ్వాలి ఇవాళ మన కేసీఆర్ గారికి మన భూపాల్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మీరు ఆశీర్వదించండి మేము ఇంకా కష్టపడి పనిచేస్తాం మీకు ఇంకా సేవ చేస్తాం మరి హిమాచల్ పద్ధతి అయితేనేమి లేదు మన రిజర్వేషన్ ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి ఆ రిజర్వేషన్ తేవడానికి కూడా మీతో పాటు మేము ఉండి అన్ని రకాలుగా సహకారం ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి అమ్మవారి దయతో మీరందరూ చల్లగా ఉండాలి మంచి పంటలు పండాలి మీ అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి నేను మీ అందరినీ తరఫున జ్వాలాముఖి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నా మరి ఏదైనా కూడా పోరాటం చేస్తేనే వస్తుంది ఉద్యమం చేస్తేనే వస్తుంది కలిసి కట్టుగా ఐక్యతగా ఉంటేనే వస్తుంది అందుకే మా నాయక్ గారు మా తాంసింగ్ అన్నట్టు జాగోలో మారో నంగారా మారో నంగారా దమ్ మిల్కే లడిగే ఢిల్లీ ఓన్ మెడల్ వచ్చి తప్పకుండా రిజర్వేషన్ తెచ్చుకుందాం జై తెలంగాణ మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్ యాపలో ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనమని పేర్కొన్నారు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని రాష్ట్రంలో ప్రతి గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని దేశంలోనే తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారుడు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితులు ఆత్మగౌరవంగా అన్ని వర్గాలతో సమానంగా జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ ఎంపీపీ రొడ్డలక్ష్మి జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య వైస్ ఎంపీపీ పున్కూరి విక్రమరావు మండల అధ్యక్షుడు రమణారెడ్డి సహకార సంఘం చైర్మన్ నీలా రామచందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంచులారెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పారదర్శకంగా ఉండాలి ప్రతి పైసా ఏ సంక్షేమ పథకమైనా నేరుగా ప్రజలకు అందాలనే ఒక గొప్ప ఆలోచనతో
ఏ కార్యక్రమమైన గాని ఏ సంక్షేమ పథకమైన గాని నేరుగా మరి లబ్ధిదారులకే చెందే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్న విషయం మీకు తెలుసు డబ్బున్న నాయకులు డబ్బుల సంచరతోనే ఎన్నికలు రాగానే మరి మన దగ్గరికి వచ్చేసి ఒకడు టిఆర్ఎస్ ఒకడేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొకరేమో బీజేపీ నుంచి మరి తిరుగుతున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదో విధంగా మరి ఇబ్బందులు చేయడానికి బదనాం చేయడానికి మరి చెడ్డ పేరు రావడానికి ప్రజల లోపల చెడ్డ పేరు రావడానికి చాలా కార్యక్రమాలు చేయబోతున్నారు మరి వాటన్నిటిని కూడా దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మనవిస్తూ మరి నిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి పెద్దలు గాని వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము గాని మీరందరూ చూస్తున్నారు ఎవ్వరికి ఏ కుటుంబంలో ఆపదొచ్చినా నా కుటుంబం నా పిల్లలకు వచ్చినట్టు భావించే వ్యక్తిని నేను మరి చిన్న స్థాయి నుంచి వాళ్ళ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మరి చిన్న కుటుంబం నుంచి ఇవాళ ప్రజా జీవితంలోకి వచ్చి మరి ఈ స్థాయికి ప్రజలే నిలబెట్టారు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నన్ను ఆదరిస్తారని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్లో సిపిఆర్పై శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ మంచుశ్రీ, జైపాల్ రెడ్డి, ఎస్పీ రమణకుమార్ పాల్గొన్నారు. మన శరీరంలో అన్ని భాగాలకు విశ్రాంతి ఉంటుంది, కానీ గుండెకు మాత్రం ఉండదు. మనం నిద్రిస్తున్నా కూడా మన గుండె పనిచేస్తూ ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెలు ఆగిపోతున్నాయి. సడన్ కార్డియాక్ అరెస్టులు, హార్ట్ స్ట్రోక్లు పెరుగుతున్నాయి. ఇది ఎంతో ఆలోచించాల్సిన విషయం. మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనను చూస్తున్నాం. సమయం, సందర్భం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికైనా సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఆర్పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. సడన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండు ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అవి రెండు వేర్వేరు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ షాక్కి గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది, గుండె లయ తప్పి ఆగిపోతుంది. ఈ సమయంలో మనిషి స్పందించడు, శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతీ మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పనిచేస్తాయి. దీన్ని సిపిఆర్ అంటారు. దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అంటారు. ఇంత చేసినా కొన్నిసార్లు గుండె స్పందించదు. ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డెఫ్రిబిలేటర్స్ అనే వైద్య పరికరం ద్వారా ఛాతీ నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పనిచేసేలా చేయడం సాధ్యమవుతుంది. జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డాన్స్ చేస్తూ, నడుస్తూ కొంతమంది సడన్గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో, టీవీలో చూస్తున్నాం. సిపిఆర్ తెలిసిన వారు ఉంటే సిపిఆర్ చేసేవారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల బయట ప్రతిరోజు దాదాపు 4,000 సడన్ కార్డియాక్ అరెస్టులు జరుగుతుండగా ఇందులో 90% మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 75% ఆసుపత్రుల బయట జరుగుతుండగా 15% పబ్లిక్ ప్లేసుల్లో జరుగుతున్నాయి. ప్రాణాపాయంలో ఉన్నవారికి సిపిఆర్ చేసేందుకు చదువు అవసరం లేదు, మెడికల్ పరిజ్ఞానము అవసరం లేదు, వయసుతో సంబంధం లేదు. ఎవరైనా సిపిఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. దీని మీద సమాజంలో అవగాహన లేదు, ఎవరు దృష్టి సారించడం లేదు. ఇది కూడా ప్రాథమిక చికిత్సలో భాగమే. శరీరంలో మెదడు అత్యంత సున్నితమైనది. ఆక్సిజన్ అందకపోతే మెదడు ఎక్కువసేపు పనిచేయదు, త్వరగా చెడిపోతుంది. అందువల్ల మెదడుకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని వెంటనే అందించాలి. అందుకు వెంటనే సిపిఆర్ చికిత్స ప్రారంభించాలి. ఇందులో భాగంగా పారామెడికల్ సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్, ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సిపిఆర్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు గాను ప్రతి జిల్లాకు 5 మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మాస్టర్ ట్రైనర్లుగా జిల్లాలకు 5 చొప్పున ఉంటూ జిల్లాల్లో మిగతా సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఏఎన్ఎంలు, ఆశాలు, స్టాఫ్ నర్సులు, పంచాయతీ వీళ్ళందరికీ కూడా డాక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇవ్వాలి. పంచాయతీ సెక్రటరీకి, పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలి. మున్సిపల్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి. కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి, అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అపార్ట్మెంట్లో ఒక కమిటీ బాడీ ఉంటుంది, వాళ్లకు ట్రైనింగ్ ఇద్దాం. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇద్దాం.
ఇట్లా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ అపార్ట్మెంట్ లో కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఆ కాలనీలో కానీ ఆ గ్రామంలో కానీ ఎవరికైనా వస్తే వెంటనే ఆ పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉండే ఆశానో ఏఎన్ఎంఓ గేట్ కీపరో మీరు వాళ్ళకు ఈ సిపిఆర్ ప్రక్రియను అమలు చేసి మనం ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇది మేము చేయాలి. దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంటుంది, సిపిఆరే కాకుండా ఏఈడి విషయం సిపిఆర్ తో రివైవ్ కాదు. సిపిఆర్ తో ఎంత ప్రెస్ చేసినా ఒక్కొక్కసారి రివైవ్ కాదు. రివైవ్ కాకపోతే మనం వాడేది ఒక ఏఈడి ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్. ఇవి కూడా ఈ ఛాతి పైభాగం నుంచి గుండెకు మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాం. ఆ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు గుండె రివైవ్ అవుతుంది, తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది, పోయిన ప్రాణం తిరిగి నిలబడుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలి? ఆ 5-10 నిమిషాల్లోనే జరగాలి. ఆ 5-10 నిమిషాల్లో మొదటి 5-10 నిమిషాల్లో జరిగితే మనం ప్రతి 10లో 5 ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఒకటి సిపిఆర్ ప్రక్రియ. సిపిఆర్ ప్రక్రియలో సాధ్యం కానప్పుడు ఈ ఏఈడి ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ద్వారా గుండె పైభాగంలో మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. దీన్ని కూడా మనం ఏమనుకుంటామంటే మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో టీఎస్పీసీలో జరిగిన అవకతవకలపై ఆదివారం నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకృష్ణ దేవరకొండ, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ని సస్పెండ్ చేయాలని మరియు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని గత కొద్ది రోజులుగా తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ లీకేజీ సర్వసాధారణమని, 30 లక్షల మంది ఉద్యోగుల జీవితాలు అంటే ఈ మంత్రులకు చాలా చులకనగా ఉందని, వెంటనే ఈ మంత్రులను అరెస్ట్ చేసి గతంలో టీఎస్పీఎస్సీ జరిగిన పరీక్షలపై విచారణ చేపట్టి ఏ ప్రశ్నపత్రాలను లీక్ చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని, అలాగే ఎంతో మంది విద్యార్థులు కొట్లాడి ప్రాణాలు అర్పించి సాధించిన తెలంగాణ ఈవేళ కుటుంబ పాలనగా మారిందని కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, 100 కోట్ల లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే మంత్రులందరూ కూడా ఢిల్లీకి పోయే తీరిక ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితుల మీద మాట్లాడే తీరిక మంత్రులకు కానీ ప్రజలను పట్టించుకునే సోయి ఈ ముఖ్యమంత్రికి కానీ లేదని, అందుకోసమే ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడుతున్నారని, ప్రజలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ వెంట నడిచి ఏనుగు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్లు సహాని, కొండలలిత, నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం, దయాకర్, కొండమల్లేపల్లి, మండల కన్వీనర్ కూర శ్రీకాంత్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు పంపించినటువంటి డబ్బులను తీసుకొని పోయి హైదరాబాద్ లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో కూర్చొని వాళ్ళ చదువుకుంటే వాళ్ళ పొట్ట కొడుతున్నట్టు ఈ కేసీఆర్, ఇలా మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, అల్లరే మంత్రి ఇంకొక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏమని మాట్లాడుతున్నారయ్యా ఇయ్యాలంటే, ఫస్ట్ పేపర్లు లీక్ అవ్వడం సహజం అంట, అంటే మన జీవితాలు బుక్కి పాలవడం సహజం అని అంటున్నారు, అంటే వాళ్ళ కుటుంబాలే ఎదగాల, వాళ్ళ కుటుంబాలే బాగుపడాలా? మరి మన కుటుంబాలు ఎదగకూడదా, మన కుటుంబాలు బాగుపడకూడదా? అంటే ఈ మంత్రులు ఏమని అంటున్నారంటే ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం సహజం, అట్లనే లీక్ చేస్తాం మేము, ఇట్లనే చేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రశ్న పత్రాలను లీక్ చేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బోర్డు చైర్మన్ ని సస్పెండ్ చేసి వెంటనే సిబిఐ తో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా బహుజన సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఇలా నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. మిత్రులారా, కాబట్టి నిరుద్యోగులారా, మీ పక్షాన ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఉన్నది, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, మీకు ఏం భయం లేదు, మీకోసం మేమున్నాం, మీకోసం మేము కొట్లాడతాం, ఎంతకైనా తెగించడానికి ఏ అవరణ దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడమని మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఎంతమంది కేసీఆర్ లో వచ్చినా మీ పక్షాన బహుజన సమాజ్ పార్టీ ఉన్నది, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది,
మన బిడ్డలు 30 లక్షల మంది బిడ్డలు ఇవాల అంధకారంలో నెట్టేయబడ్డారు. 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చదువుతూ ఇవాటికి ఉద్యోగాలు లేకుండా ఇలా స్టడీ సెంటర్లలో సరి సర్కిల్లలో మగ్గిపోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1300 మంది విద్యార్థులు అమరులై తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఎవరి పాలైంది? కేసీఆర్ కుటుంబ పాలైంది. తన బిడ్డ 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే, లిక్కర్ స్కామ్ చేస్తే ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రులు అందరూ కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. కానీ ఇవాళ ఈడే అదే 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలో నెట్టివేయబడితే ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి లేదు. మంత్రులు ఏమని అంటున్నారు? లీకేజ్ సహజం అని అంటున్నారు. కాబట్టి మేము ఏమని డిమాండ్ చేస్తున్నామంటే, లీకేజ్ సహజం అన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి పైన అట్లానే ఇంద్రకరణ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళ ఏ ప్రశ్న పత్రాలు లీక్ చేసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన బిడ్డలను కాపాడాల్సిన మధ్యానికి బానిసైన భర్తను భార్య హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కాశీపేట మండలం తంగళపల్లి గ్రామంలో మద్యానికి బానిసైన భర్త దుంపటి మహేష్ తరచూ భార్య లావణ్యను శారీరకంగా మానసికంగా హింసించేవాడని, ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త జ్యేష్ఠులకు విసుగు చెందిన భార్య కోపోద్రిక్తురాలై ఇనుపరాడుతో భర్త తలపై కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దేవాపూర్ ఎస్ఐ విజయేందర్ పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి మా తెలంగాణ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.